రాజధానికి మనలకి సంబంధం ఏంటి? నాకు అర్థమలే. రాజధాని అంశానికి మండలికి సంబంధం ఏంటి? మండలికి రాజధాని సంబంధం ఏంటి? రాజధాని రాజధాని, మండలి మండలే, మండలికి మండలితో రాజధానికి ముడిపెట్టడం ఏంటి? మండలి మండలి అనే అంశము మండలిలో ఏదైతే బిల్లు పెట్టామో, అసెంబ్లీ శాసనసభలో బిల్లు పెట్టామో, ఆ బిల్లు వచ్చి నిబంధన ప్రకారం మండలిలో కూడా ఇప్రూవ్ అయి ఉండాలి, లేకపోతే మండలిలో తిరస్కరించబడాలి, లేకపోతే ఇప్రూవ్ అవ్వాలి. ఆ తదుపరి కొన్ని నిబంధనలు వచ్చి మొన్న చట్టంలో ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, దాని ప్రకారం అది కొనసాగుతుంది. కాదు, జాప్యం అవచ్చు తప్ప మండలికిను రాజ్యాంగ మండలికిను రాజధానికి సంబంధం ఏంటి? ఎక్కడ సంబంధం లే. ఎవరైనా చెప్తే అది అపోహ, అది అబద్ధం. మండలికి దీనికి సంబంధం లేదు. మండలికి ఆ బిల్లు వరకు, బిల్లు దాని వరకు సంబంధం, అది కొద్ది కాలంలో దానికి పరిష్కారం వస్తుంది, సమయం అంతే తప్ప. అంతేగాని మండలి వద్దకి దీనికి సంబంధం లేదే. సరే, జూన్లో అవుతాయా ఎల్లుండి అవుతాయని చెప్తా ఉండండి, వెయిట్ వెయిట్ చేయండి. జూన్లో అవుతాయా ఎల్లుండి చెప్తాం, వెయిట్ చేయండి. ఆర్డినెన్స్ ఎందుకు? ఏ రోజు డిలే? ఎవరు మీరు మీ ఈనాడు పేపర్ ఊహించి తీసుకుంటే మీరు నిజమా? అది కానీ మీ ఈనాడు పేపర్కి వచ్చి లేట్ అవ్వాలని మీ మనసులో కోరికది, ఏది ఆలస్యం అయిపోవాలని, ఈ రాష్ట్రం పనిచేయకూడదని, ఈ రాష్ట్రం ఏది కూడా చేప కూడా చిటుకుమని కదలకూడదని మీరు ఊహిస్తారు. మీరు కావాలని మీ మనసులో కోరిక, మీ అధినేత రామోజీ రావు గారికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో అదే జరగాలని. కానీ అంత దేవుడు వాళ్ళకి కరుణించండి. దేవుడికి దేవుడు వారి తాలూకు దేవుడి తాలూకు విధానం మీద ఉంటుంది. వారు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి, దైవ కృప వల్ల అవి జరుగుతుంటాయి. ఇవి దాన్ని మీరేం అంటలేదే, పొరపాటు ఉంది. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు దైవ సంబూతులు అనుకుంటుంటే పొరపాటు. మీరు ఊహించుకుంటారు, నేనే దైవ సంబూతిని, నేను మాట్లాడిన ప్రతి మాట వ్యాస మహామనుషులాగా నేను రాసింది జరగాలనుకుంటే మీరు అనుకుంటారు. అది ఎలాగో జరుగుతుంది, జరగదులుగా, పొరపాటు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.